राष्ट्र में विद्युत विनियोग अड्वांस कंजंक्षन डिपॉजिट पेर तो अदनपु भारानी वेयडं दारुणमन्नारु रैत संघं राष्ट्र अध्यक्षुडु हेमंतराव संक्षोभं में उन्न रैतांगान्नि आदुकोनी करंट कोतलु लेकुंडा रैतांगानिकि सरिपड़ा करंट अंदिंचालनि आयन डिमांड चेशारु संक्षेमं पेरु चेप्पि प्रगल्भालु पलिके प्रभुत्वं अड्वांस पेरु तो वसूलकु पुनुकोवडं दुर्मार्गमैन प्रक्रियगा भाविस्तुन्नामन्नारु इक इदे अंशंपै मरिंत समाचारं मा प्रतिनिधि रवि अंदिस्तारु విద్యుత్ సమస్యల పరిష్కరించాలని చెప్పేసి ఏసీడీల పేరుతోటి వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా రైతు వైపు కరెంటు కోతలు రెండో వైపు ఏసీడీల పేరుతోటి భారం పడుతున్నటువంటి వినియోగదారులపై ఎన్నే తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం ఏమంతరాగా ఉన్నారు వారిని తెలుసుకున్నాయి సార్ చెప్పండి ఏదైతే రైతుల భారం పేరుతోటి ఇప్పటికే విద్యుత్ కోతలు ఉన్నాయి గతంలో అట్లాంటి పరిస్థితి లేదు తెలంగాణ రైతు సంఘం ఏం డిమాండ్ చేస్తుంది ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ కానీ 24 గంటల సరఫరా సంబంధించి ఇవాళ సమస్యలు తలెత్తున్నాయి ఖమ్మం జిల్లాలో 105,000 విద్యుత్ మోటార్ కనెక్షన్లు రైతాంగానికి ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు యాసంగిలో 2 లక్షలకు పైగా వరి సాగు చేస్తున్నారు 82,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరా అయినటువంటి విద్యుత్ సంబంధించి ఇవాళ ఉదయం 4 గంటలు రాత్రి 4 గంటలు పేరుకిస్తున్నారు కానీ అది కూడా సక్రమంగా సరఫరా కావట్లేదు దానివల్ల రైతాంగం వేసినటువంటి పంటలు ఎండిపోయేటువంటి ప్రమాదం వచ్చింది అందుకని ఈ నిరంతర విద్యుత్ సరఫరాని పగటిపూటనే చేయాలని అదేవిధంగా ఇవాళ ఏసీడీ ఛార్జీల పేరుతోటి వినియోగదారుల నుంచి 1,000 రూపాయలు ఇవాళ వసూలు చేస్తున్నారు ఒకవైపు కరెంటు ఛార్జీలు పెంచడం అనుకుంటూనే మరొక వైపున దొడ్డిదారిన ఏసీడీ ఛార్జీల పేరుతోటి వినియోగదారుల మీద భారం వేస్తున్నది అందుకని దీన్ని తక్షణం ఉపసంహరించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశాం ఈ కార్యక్రమాన్ని తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఇక్కడనే ఏదైతే ప్రధానంగా ఇప్పటికే స్వామినాథన్ కమిషన్ పేరుతోటి ఉన్నటువంటి దాన్ని ఇప్పటికే రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు గతంలోనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి రైతాంగ ఉద్యమం సందర్భంగా ఈ ప్రభుత్వం కూడా రైతులకి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది కానీ సంవత్సరంన్నరైనా హామీని అమలు చేయట్లేదు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిందో రైతులు పండించినటువంటి పంటలకి అయ్యేటువంటి పెట్టుబడికి 50% అదనంగా కలిపి పంటలకి ధరలు నిర్ణయించాలి కానీ దాన్ని చట్టం చేస్తామని చెప్పేసి ఆ చట్టాన్ని ఇవాళ చేయకుండా ఇవాళ మరొక వైపున దొడ్డిదారిన నల్ల చట్టాలు అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తుంది అందుకని ఇవాళ మాటలు చెప్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామని లేదా రైతులను ఉద్ధరిస్తామని మాటలు చెప్తున్న తప్పితే ఆచరణలో రైతాంగానికి వనగూరుతున్నటువంటి ప్రయోజనం ఏం లేదు రైతాంగం రోజు ఇంకా అప్పుల భారంలో పడి రుణగ్రస్తులై ఆత్మహత్యల్ని అమలు చేయటమే మార్గం కాబట్టి ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇక్కడనే రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ముందు ఏదైతే చివరిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు రైతులు ఈ సంవత్సరం పత్తి మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతుకి ఏకైక ఆదాయం ఉన్న మొక్కజొన్న పంట కూడా ఈ అప్రకటిత విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోతారు తక్షణమే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తామని చెప్పారు అది అందించాలని చెప్పి అదేవిధంగా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా రైతుకు 100,000 రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చారు వాటిని కూడా తక్షణం అమలు చేయాలని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సు కూడా అమలు చేసి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఏదైతే సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పేరుతోటి ఏసీడీల పేరుతోటి ఆ వినియోగదారుల మీద భారాన్ని తగ్గించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చూపిస్తుంది సుధాకర్తో చిరారవి 99 టీవీ ఖమ్మం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని